హాయ్ సార్ అండి, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నేను చాలా హ్యాపీగా ఉన్నాం. ఇవాళే మా చోర్ బజార్ సినిమా రిలీజ్ అయింది అండ్ ఫస్ట్ దేవి థియేటర్లో మేము అందరం చూసాం. రెస్పాన్స్ అయితే చాలా 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 బాగుంది. మీడియాకి కానీ ఆడియన్స్ కానీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు అండ్ అందరికీ, మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, యూనో అందరికీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ యాక్టర్స్గా మాకు, నేను కూడా, నేను మూగమ్మాయి క్యారెక్టర్ చాలా బాగా చేసింది. అండ్ చాలా చాలా అందరూ నాకు చెప్పే విషయం ఏంటంటే చాలా క్వాలిటీ ఉంది ఆ సినిమాలో, చాలా రిచ్గా ఉంది సినిమా, నేను చాలా గ్రాండ్గా ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ యాక్షన్ సీక్వెన్స్కి చాలా మంచి పేరు వచ్చింది మాకు. సో మా ఫైట్ మాస్టర్ రుద్ది గారు నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఓవరాల్ ఇట్స్ జీవన్, ఇట్ ఈస్ మ్యాజిక్. సో ఫైనల్గా ఇది వర్కౌట్ అయింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. దళం జార్జి రెడ్డి తర్వాత ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ సినిమా తీయాలనుకున్నాను. ఇది ఒక బీసీ సెంటర్ మాస్ ఎలిమెంట్స్తో తీసిన సినిమా. దానిలో బచ్చన్ సాబ్ క్యారెక్టర్, నేను ముందు నుంచి చెప్పాను, బచ్చన్ సాబ్ క్యారెక్టర్ మాత్రమే ఈ సినిమాను హైలైట్ అవుతుందని. ఈ కమర్షియల్ సినిమాను ఫస్ట్ టైం తీసి ఇలా ఇంకా కమర్షియల్ సినిమాలకు తీయాలనుకుంటున్నాను. అందరూ చూసి మీరు ఎంజాయ్ చేస్తారని ఈరోజు థియేటర్లో రెస్పాన్స్ చూసిన తర్వాత మనస్ఫూర్తిగా నమ్ముకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి అందరికీ. ఐవీ ప్రొడక్షన్ మీద ఫస్ట్ మూవీ కింద చోర్ బజార్ తెరకెక్కించడం చాలా ఆనందంగా ఉంది. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. బీసీ సెంటర్లో అయితే మేము ఏదైతే రీచ్ అవుదాం అనుకున్నామో అది అయ్యింది. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఆకాష్కి, డైరెక్టర్కి, అందరికీ కూడా మంచి పేరు వచ్చింది. మా ప్రొడక్షన్కి కూడా మంచి పేరు వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన చోర్ బజార్ సినిమా రిలీజ్ అవుతుంది. చాలా మంచి రెస్పాన్స్ అండ్ వీఆర్ గెటింగ్ రియలీ గుడ్ రివ్యూస్. సో ప్లీజ్ గో టు ద థియేటర్స్. ఇట్ హ్యాస్ అ ఫుల్ మాస్ ఎంటర్టైనింగ్ ఎవ్ స్టోరీ. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ థ్యాంక్ యూ.